ప్రైస్ ద లార్డ్. మాట తప్పని యెహోవా స్తుతినందునుగాక. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ స్తుతినందుదురుగాక. పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాక్కు. మనం ఈ దినం పరిశుద్ధ దినం, పరిశుద్ధ దినంగా మనం ఆచరించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను స్తుతించాలి. కీర్తనకారుడైన దావీదు తను ఏ విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఎందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు అనే విషయాలు 146వ కీర్తనలో ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. సో ఇక్కడ దేవుడైన యెహోవాను మనం ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి, స్తుతించాలని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఎంతవరకు దేవుని స్తుతించాలి? నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను అని మహారాజు చెప్తూ ఉన్నమాట. ఆయన రాజే, కానీ ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. రాజులు ఎక్కువగా వాళ్ళకు ఉండే వాళ్ళకు ఆసక్తి ఎక్కడ అంటే, మరి వాళ్ళు ఇతర దేశాలు జయించాలి, యుద్ధాలు చేయాలి, జయించాలి, అనేకమైన వాటిని సంపాదించుకోవాలి అని చూస్తూ ఉంటారు. కానీ ఈ దావీదు మహారాజు ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించుటలోనే ముందుంటాడు. ఎంతకాలం దేవుని స్తుతిస్తారట? నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదనని చెబుతూ, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించేదను. సో ఏదైనా ఒక పని మనం చాలా కాలం చేసినప్పుడు ఏమంటామంటే, నా జీవితకాలం అంతా అక్కడే పనిచేశానండి అంటాం. కానీ ఇక్కడ బ్రతుకు కాలము అన్న మాట మనం చూసినట్లయితే, అంటే మన ఊపిరి ఉన్నంత వరకు యెహోవాను స్తుతించాలి అని ఈ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. సో మనం ఎంత కాలము ఊపిరి పీలుస్తామో అంతవరకు కూడా యెహోవానే స్తుతించాలి. సో ఎందుకు దావీదు భక్తుడు యెహోవాను స్తుతించాలి, మనం బ్రతుకునంత కాలం యెహోవాను స్తుతించాలి, మన జీవిత కాలం అంతా యెహోవాను స్తుతించాలి అని చెప్తూ ఉన్నారు అంటే, ఆయన గురించి కొన్ని మాటలు ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. 6వ వచనం నుండి మనం చూస్తున్నట్లయితే, ఆయన ఎన్నడను మాట తప్పని వాడు. హల్లెలూయా. మనము ఎవరిని యెహోవాను స్తుతిస్తూ ఉన్నాం, ఏ దేవుడైన యెహోవాను ఎందుకు మనం స్తుతిస్తూ ఉన్నాము అని మనం ఆలోచన చేసినట్లయితే, మాట తప్పని యెహోవాను మనము స్తుతిస్తూ ఉన్నాం. అంతేనా? ఇంకా ఏం చెప్తూ ఉన్నారు అంటే, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. లోకంలో న్యాయం లేదండి. బాధపడే వారికి ఇంకా బాధను కలిగిస్తారు తప్ప న్యాయం అనేది లేదు. కానీ దేవుడైన యెహోవా ఆయన బాధపరచబడు వారికి న్యాయాన్ని తీరుస్తూ ఉంటారంట, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇస్తూ ఉంటారంట, బంధింపబడిన వారిని ఆయన విడుదల చేస్తూ ఉంటారు, గురుడి వారి యొక్క కన్నులు యెహోవా తెరుస్తూ ఉన్నారు, నీతిమంతులను యెహోవా ప్రేమిస్తూ ఉన్నారు, ఈ పరదేశులను యెహోవా కాపాడుతూ ఉన్నారు, తండ్రి లేని వారిని యెహోవా ఆదరిస్తూ ఉన్నాడు, వెధవరాండ్రను ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. ఎన్ని కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడండి. అందుకనే కీర్తనకారుడైన దావీదు యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతా కూడా యెహోవానే స్తుతిస్తాను, ఆయన మాట తప్పడు, ఆయన ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చే దేవుడు, బంధింపబడిన వారిని విడిపించే దేవుడు, గురుడి వారు ఏ విషయాలలో వారు గురుడివారిగా ఉన్నారో వారి యొక్క కన్నులు తెరిచే దేవుడు, ఏ విషయాలలో బంధింపబడి ఉన్నారో ఆ విషయాలలో వారికి విడుదలిచ్చే దేవుడు, ఏ సమస్యల చేత కృంగిపోతూ ఉన్నారో,
ఏ సమస్యలతో తల ఎత్తుకోలేక అవమానమును నిందలను భరించలేకపోతూ ఉన్నారో వారికంటూ ఉన్నారు, నేనే వారిని లేవనెత్తుతాను అని చెప్తూ ఉన్నారు. సహజంగా ఒక ఊరి వారు ఒక ఊరిలోకి వచ్చి వేరే ఊరి వారు ఈ ఊరిలోకి వచ్చి ఉంటే చాలా చులకనగా హేళనగా అన్ని విషయాల్లో కూడా వాళ్ళని తక్కువ చూస్తూ వాళ్ళకి ఏ విషయాల్లో కూడా న్యాయం వారి వైపు ఉన్నా వారికి సపోర్టుగా లేకపోతే సహాయకులుగా మనం ఉండరు కదా. చాలామంది చాలా ప్రదేశాల్లో ఉండరు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నేను పరదేశులను కాపాడువాడను, తండ్రి లేని వారిని విధవరాండ్రను లోకము చాలా తక్కువగా చూస్తుంది, లోకము వారిని బాధిస్తూ ఉంటుంది. కానీ దేవుడైన యెహోవానని నేను తల్లిదండ్రులు లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడిని అని చెప్తూ ఉన్నారు. సో ఆయన నిరంతరము ఏలుచున్న దేవుడు, నిరంతరము తన కృపను మన పట్ల చూపించుచున్న దేవుడు. అందుకే మనం యెహోవాను స్తుతించాలి. వెళదామా మరి దేవుని సన్నిధికి. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఆకలితో ఉన్నామా, మన ఆకలి తీర్చడానికి అని రెడీగా ఉన్నారు, ఏ విషయాల్లో మనం బంధింపబడి ఉన్నామో ఆ బంధకాల నుండి విడిపించడానికి, ఏ విషయాలలో మన కన్నులు తెరవకుండా ఉన్నాయో ఆ విషయాల్లో కన్నులు తెరవడానికి, మనం ఏ పరిస్థితులలో కృంగిపోయి ఉన్నామో ఆ పరిస్థితుల్లో లేవనెత్తడానికి ఆయన నీతిమంతులు ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. ఎవరు నీతిమంతులుగా ఉంటారో వారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నారు, పరదేశులను కాపాడుతూ ఉన్నారు, తండ్రి లేని వారిని వెదవరాండ్రను ఆదరిస్తూ ఉన్నారు. నువ్వు దేవుని సన్నిధిలోనికి వస్తే నువ్వు ఆదరించబడతావు, కాపాడబడతావు, ప్రేమించబడతావు, లేవనెత్తబడతావు, తెరవబడుతుంది, విడుదల కలుగుతుంది. ఆయన దయతో తనకు ఆహారం ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు, న్యాయాన్ని తీర్చే దేవుడిగా ఉంటున్నాడు, ఆయన మీ ఎడల మాట తప్పని దేవుడిగా ఉన్నాడు. మరి ఆయన స్తుతించడానికి దేవుని సన్నిధికి వెళదామా? ఎవరు నిర్లక్ష్యం చెయ్యొద్దు, ఇన్ని కార్యాలు మీ జీవితంలో చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. లేవండి, త్వరగా దేవుని సన్నిధికి వెళదాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయనను కీర్తించి కొనియాడదాం. మనం ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పట్టణాల్లో మన భాష తెలియని ప్రజల మధ్య మనం ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి వెళితే పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడతాడు. అక్కడ పలకబడుతున్న మాటలు మీకు అర్థమయ్యే రీతిలో ఆయన మీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించను గాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, నువ్వు మాట తప్పని దేవుడుగా, ఆదరించువాడుగా, ప్రేమించువాడుగా, లేవనెత్తేవాడుగా, విడిపించువాడుగా, న్యాయం తీర్చు దేవుడుగా, నాయన మమ్మల్ని కాపాడువాడుగా మీరు మాకున్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అందుకే నీ కీర్తన కాడు యెహోవాను స్తుతించదను, నా జీవిత కాలం అంతయు, నేను బ్రతుకు కాలం అంతయు యెహోవాను స్తుతించదను అని సెలవిచ్చుచున్న ఆ మాటను బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో మేము కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీ ప్రభువా మిమ్మల్ని స్తుతించినట్లుగా మీ కృపతో మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రాలు. ఎవరు ఆదరణ లేక ఉన్నారో వారు అలాంటి పరిస్థితుల్లో ఉన్న బిడ్డలందరూ మీ పాదాల చెంతకు వచ్చి మీ చేత ఆదరింపబడినట్లుగా మీ కృప ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి దేవుడు దీవించనుగాక. ఎవరు దుఃఖంలో ఆదరణ లేక ప్రేమ లేక నలిగిపోతూ ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు, షలోం.